తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి డివిజన్ స్థాయి గంగిరెద్దుల కులస్తుల సమావేశం అనపర్తిలో జరిగింది. అనపర్తి గంగిరెద్దుల కుల సంఘం గ్రామ ప్రెసిడెంట్ దనకొండ అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ పరిధిలో గల రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, చింతలూరు, వెదురుమూడి, కోరుకొండ ఈ గ్రామాల ముఖ్య నాయకులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గంగిరెద్దుల కుల సంఘ అధ్యక్షులు దనకొండ బెల్రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సంచార కులాలలో ఒకటైన గంగిరెద్దుల కులం బాగా ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ కు సంచార జాతి కులం అయిన మందుల కులానికి చెందిన పెండ్రా వీరన్నను చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. ఇంతవరకు బడ్జెట్ లో ఈ కార్పొరేషన్ కు ఏ నిధులు విడుదల చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం సంచార జాతుల కార్పొరేషన్ కు 1,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, అలాగే ఏపీ ప్రభుత్వం సంచార జాతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కరోనా నేపథ్యంలో ఈ గంగిరెద్దులు మేపుకుంటూ ఇబ్బంది పడుతూ మేము పొట్ట తిప్పలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని గుర్తించి మా గంగిరెద్దుల వారిని ఇడ్లు మేపుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దానికి కూడా మీరు రజకులకి ఎలాగైతే కార్పొరేషన్ ఏర్పాటు చేశారో, నాయ బ్రాహ్మణులకి ఎలాగైతే ఏర్పాటు చేశారో, అలాగనే మమ్మల్ని గుర్తించి ఈ ఎద్దులు మేపుకునే వాళ్ళు గంగిరెద్దుల వారైనటువంటి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఆ గంగిరెద్దుల పోషకాధారం కింద మాకు బ్యాంక్ రుణాలు కానివ్వండి, మీ చేయూత కానివ్వండి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మరీ మరీ కోరి ప్రార్థించుకుంటూ సభాముఖంగా తెలియజేస్తున్నాం.